ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెండ్ అయిన ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నల్ని నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు పోలీసులు. భుజంగరావు, తిరుపతన్నల్ని ఏప్రిల్ 6 వరకు జ్యుడీషియల్ రిమాండ్ కొనసాగిస్తూ కోర్టు తీర్పిచ్చింది. కాసేపట్లో ఇద్దరిని చంచల్గూడ జైలుకు తరలించనున్నారు పోలీసులు. అంతకుముందే వైద్య పరీక్షల కోసం ఇద్దరిని గాంధీ హాస్పిటల్కు తరలించారు పోలీసులు. వైద్య పరీక్షల తర్వాత అక్కడి నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు తీసుకువెళ్లారు. ఇక విచారణలో ఏఎస్పీల సమాచారం ఆధారంగా పలువురు ఎస్ఐబి అధికారుల్ని ప్రశ్నించనున్నారు. రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో మొదటిసారి రిటైర్డ్ ఐజీ పేరును ప్రస్తావించారు పోలీసులు. రిటైర్డ్ ఐజీ, ఏఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్, ప్రణీత్రావు, వేణుగోపాల్ కలిసి ఫోన్ ట్యాపింగ్లో కుట్ర చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెండ్ అయిన ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నల్ని నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు పోలీసులు. భుజంగరావు, తిరుపతన్నల్ని ఏప్రిల్ 6 వరకు జ్యుడీషియల్ రిమాండ్ కొనసాగిస్తూ కోర్టు తీర్పిచ్చింది. కాసేపట్లో ఇద్దరిని చంచల్గూడ జైలుకు తరలించనున్నారు పోలీసులు. ఇక అంతకుముందే వైద్య పరీక్షల కోసం ఇద్దరిని గాంధీ హాస్పిటల్కు తరలించారు పోలీసులు. వైద్య పరీక్షల తర్వాత అక్కడి నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు తీసుకువెళ్లారు. ఇక విచారణలో ఏఎస్పీల సమాచారం ఆధారంగా పలువురు ఎస్ఐబి అధికారుల్ని ప్రశ్నించనున్నారు. రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో మొదటిసారి రిటైర్డ్ ఐజీ పేరును ప్రస్తావించారు పోలీసులు. రిటైర్డ్ ఐజీ, ఏఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్, ప్రణీత్రావు, వేణుగోపాల్ కలిసి ఫోన్ ట్యాపింగ్లో కుట్ర చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇది అంశంపై మరింత సమాచారం రత్నకుమార్ అందిస్తారు. రత్న, ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఎట్లాంటి డీటెయిల్స్ ఉన్నాయి? ఎస్ యశోద, ఈ 5 రోజుల కస్టడీ విచారణలో భాగంగా మొత్తం భుజంగరావు, తిరుపతన్నను పోలీసులు విచారించారు. ఈ విచారణలో అనేక కీలక విషయాలు, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విషయాలు ఇటు వాళ్ళు పోలీసులకు తెలియజేయడం జరిగింది. ఇక కస్టడీ విచారణ ముగిసిన అనంతరం ఇవాళ ఉదయం గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు కంప్లీట్ చేసిన అనంతరం తిరిగి కోర్టులో హాజరుపరిచారు. నాంపల్లి కోర్టులో హాజరుపరచగా ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ నెల 6 వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ను కొనసాగిస్తూ కూడా న్యాయమూర్తి తీర్పుని జరిగింది. దీంతో కొద్దిసేపటి క్రితమే ఇటు భుజంగరావు, తిరుపతన్న ఇద్దరిని చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా విచారించి అదుపులోకి తీసుకొని విచారించి అవసరమైతే కేసులు నమోదు చేసినటువంటి ప్రక్రియ ఏదైతే కొనసాగుతుందో దీని మీద ప్రధానంగా పోలీసులు ప్రస్తుతం దృష్టి పెట్టారు. ఇక మరోవైపు ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి రాధాకిషన్ రావుకు సంబంధించినటువంటి కస్టడీ పిటిషన్ కూడా ఇవాళ విచారణకు రాబోతుంది. మరి కొద్దిసేపట్లోనే ఈ కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన అనంతరం విచారిస్తారు. ఈ దాదాపు 10 రోజుల పాటు రాధాకిషన్ రావును కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పోలీసులు కోరడం జరుగుతోంది. సో మరి ఈ యొక్క కస్టడీ పిటిషన్కు సంబంధించి అసలు మరి ఎన్ని రోజులు కస్టడీ విచారణకు రాధాకిషన్ రావును అప్పగిస్తారనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే రాధాకిషన్ రావుకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ను సబ్మిట్ చేసినటువంటి సందర్భంలోనే అనేక కీలక విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. మొత్తం ఇదంతా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతోనే తాము చేయటం జరిగినటువంటి విషయాలను కూడా ఒకవైపున రాధాకిషన్ రావు తనకు చెప్పినట్లు కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ఎక్కడెక్కడైతే ఇటు గత బీఆర్ఎస్ పార్టీ ఆదేశాలతో ఏదైతే చీఫ్ తమకు తెలియజేశాడో ప్రభాకర్ రావు, ఆయా వ్యక్తులకు సంబంధించినటువంటి ఇళ్ళు, తమకు సన్నిహితులు, బంధువుల ఇళ్లలో రైట్స్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినటువంటి విషయాలను కూడా పోలీసులు ఈ రిమాండ్ రాధాకిషన్ రావు యొక్క రిమాండ్ కాపీలో తెలియజేయడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇక అసలు వాస్తవాలన్నీ కూడా తెలియాలంటే ఖచ్చితంగా రాధాకిషన్ రావును కస్టడీకి తీసుకుంటే ఈ కేసులో మొత్తం ఈ టాస్క్ ఫోర్స్ వ్యవస్థలో సిబ్బందిని అలాగే కింది స్థాయి అధికారులను ఉపయోగించుకొని ఎక్కడెక్కడ రైట్స్ చేశారు, ఎంత మొత్తంలో డబ్బులు వసూలు చేశారు, అటు మరోవైపు టాస్క్ ఫోర్స్ వ్యవస్థ ద్వారా కేవలం రాజకీయ నేతలు మాత్రమే కాకుండా ఒకవైపున వ్యాపారస్తులు, అటు గోల్డ్ వ్యాపారులు, డైమండ్ వ్యాపారులు, అలాగే హవాలా ద్వారా మనీని తరలించినటువంటి వ్యక్తులు, వీటికి సంబంధించినటువంటి ఫోన్ల మొత్తాన్ని ట్యాపింగ్ చేసి వీళ్ళు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. కాబట్టి ఇది ఎక్కడ అంటే ఎవరెవరిని యొక్క ఫోన్ ట్యాపింగ్లు చేసి ఈ తతంగం అంతా నడిపించినటువంటి విషయాలు పూర్తిగా తెలియాలంటే ఖచ్చితంగా రాధాకిషన్ రావును కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ కస్టడీ పిటిషన్ ఇవాళ విచారణకు రాబోతోంది. సో మరోవైపు ఇప్పటికే ఎక్కడెక్కడైతే అనేక నియోజకవర్గాల్లో డబ్బులు వసూలు చేసిన విషయాలకు సంబంధించి కూడా ఈ యొక్క టాస్క్ ఫోర్స్ ద్వారా రాధాకిషన్ రావు జరిపినటువంటి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ల ద్వారా రైట్స్ చేసినటువంటి వ్యవహారాలకు సంబంధించి అనేక మంది వ్యాపారస్తులు, బాధితులు కూడా వరుసగా పోలీస్ స్టేషన్లకు వస్తున్నటువంటి పరిస్థితులే ప్రస్తుతం ఉన్నాయి. ఇప్పుడు భుజంగరావు, తిరుపతన్నను కూడా విచారిస్తున్నటువంటి సందర్భంలోనే సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్రావు రావడం జరిగింది. తన దగ్గర కూడా టాస్క్ ఫోర్స్ అధికారులు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు, తనను బ్లాక్మెయిల్ చేసి అంటే కనీసం మాట కూడా చెప్పకుండా తన ఇంట్లోకి చొరబడి పెద్ద మొత్తం
రూపంలో డబ్బులు ఎత్తికెళ్లనేటువంటి విషయాలు తెలియజేశారు. కాబట్టి ఇలా ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఇటు బంజారాహిల్స్ పిఎస్కు, మరోవైపు పంజాగుట్ట పోలీసులకు ఆశ్రయిస్తూ కూడా తమను ఏ రకంగా ఇబ్బంది పెట్టేటటువంటి విషయాలను కూడా తెలియజేస్తున్నారు. ఇలా ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి అనేక కీలక విషయాలు కూడా ప్రస్తుతం వరుసగా అధికారులు అరెస్ట్ అవుతున్నటువంటి తీరుతోనే అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. మరోవైపు ఇప్పుడు భుజంగరావు తిరుపతనను విచారిస్తున్నటువంటి సందర్భంలోనే మరొక అధికారి పేరు కూడా బయటకు వచ్చింది. వేణుగోపాలరావు అనేటువంటి ఎస్ఐబిలో పనిచేసినటువంటి ఒక మాజీ అధికారికి సంబంధించినటువంటి ప్రస్తావనను కూడా వీళ్ళు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆయనను అదుపులోకి తీసుకొని విచారించి అవసరమైతే ఆయన అరెస్ట్ కూడా చూపించినటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇవాళ ఇప్పుడు ఎవరైతే అసలు ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి మొత్తం ఈ అతనంతా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించినటువంటి ప్రధాన పాత్రధారిగా ప్రస్తుతం వీళ్ళందరూ చెప్తున్నటువంటి పేరు మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. ఆయన విదేశాల్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఒకవేళ ఇండియాకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన్ను ఆయనే స్వయంగా లొంగిపోతారా లేకపోతే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తారనేది ఆయన ఇటు ఇండియాకి వస్తే కానీ తెలియదు. ఆయన ఇవాళ లేదా రేపు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా తెలియజేస్తున్నారు. మొత్తానికి ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి మొత్తం దర్యాప్తును పూర్తిగా ముమ్మరం చేశారు. వరుసగా అధికారులందరినీ కూడా విచారిస్తూ కూడా కేసును వేగవంతం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరికొద్దిసేపట్లోనే రాధాకిషన్ రావుకు సంబంధించినటువంటి కస్టడీ పిటిషన్ విచారణకు రాబోతోంది.